वेलकम टू मल्ले माला व्लॉग्स। हाय अंडी, वेलकम टू मल्ले माला व्लॉग्स। నేను ముందు వీడియోలో చెప్పాను కదా, వైల్డ్ వాక్ వైల్డ్ డ్రైవ్ ఉంటుందని. నేను వైల్డ్ డ్రైవ్ చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి వైల్డ్ వాక్ అన్నమాట. అండ్ ఇదంతా వచ్చేసి రెస్ట్ రూమ్స్, సాఫ్ట్ డ్రింక్స్. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్, యాక్చువల్ ఓపెనింగ్ అటువైపు. ఇక్కడ చిన్న షాపింగ్లా పెట్టారు, లైక్ టీషర్ట్స్, స్టఫ్, టాయ్స్ అవన్నీ ఉన్నాయి. నేను అది తీయటం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇదంతా మెట్రో పార్క్స్ టకోమా వాళ్ళకి డొనేట్ చేశారని చెప్పాను కదా. సో వీళ్ళు అక్కడ నుంచి వాళ్ళ పక్కన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా తీసుకొని దీన్ని డెవలప్ చేశారనమాట. దీనికి ఒక సిస్టర్ జూ అని ఒక పేరు ఉందండి ఒక జూకి. ఆ పేరు, దాని పేరు ఏంటంటే పాయింట్ డిఫెన్స్ జూ అండ్ అక్వేరియం, రెండు కలిపి ఉంటుంది. అండ్ ఈసారి నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. వీళ్ళు దీనికి మెయింటైన్ చేయడానికి వీళ్ళకి ఫండ్స్ వస్తాయి, డొనేషన్స్ అండ్ ఇంకా సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ. అండ్ ఈ ఇట్లా షాపింగ్, టీషర్ట్స్ అక్కడ అలా అమ్ముతున్నారు కదా స్టఫ్, అదంతా వాటి వల్ల. అండ్ లోపల ఇంకా ఫుడ్ స్టాల్ ఉందన్నమాట, వాటి వల్ల వీళ్ళకి మనీ వస్తుంటుంది. అసలు ఇక్కడ యానిమల్స్ తక్కువ, నడవటం ఎక్కువలా ఉంది. చాలా దూరం నడిచామన్నమాట. అక్కడ చాలా దూరంకి ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క యానిమల్, కొన్ని అయితే అసలు కనపడలేదు. ఉల్ఫ్ అంటారు, అసలు అది కనపడలేదు. అండ్ కౌగర్ అన్నారు, అది కనపడలేదు. అసలు ఇక్కడ చూపించినట్టు కౌగర్, కయోటీ, బేర్, బాబ్ క్యాట్ ఇవి చూడడానికి ఇంత దూరం రావసలేదు. మా అపార్ట్మెంట్స్కే సంవత్సరానికి ఒకటి వస్తుంది అనమాట. మేము వచ్చిన స్టార్టింగ్ 3 ఇయర్స్ బ్యాక్ బేర్ వచ్చింది, జస్ట్ మా కమ్యూనిటీలోనే, మా ఇంటి వెనకాల. అండ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో కయోటీ వచ్చింది. అండ్ రీసెంట్గా పాము వచ్చింది. లక్కీగా అవన్నీ నేను ఎవరో తీసిన వీడియోలో చూడటమే, డైరెక్ట్గా చూడలేదు. ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట, టుడే వీ హ్యావ్ ఎ న్యూ గెస్ట్ అని చెప్పి. అది డోర్కి సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, చూస్తే అదొక బేరో లేకపోతే బాబ్ క్యాటో ఇట్లా ఏదో పెట్ట యానిమల్స్ని చూసినట్టు చూస్తారనమాట. సో ఇంత దూరం నడిచినాక ఫస్ట్ది అనమాట ఇది ఈగిల్. స్నోయీ అవులట, అది కొన్ని అక్కడ చూసారా వైట్గా ఉంది, దాన్ని స్నోయీ అవులు అంటారంట. ఈ ట్రీ గొప్పతనం ఏంటంటే దీని లైఫ్ 1335లో స్టార్ట్ అయింది, అంటే ఇప్పటికీ ఒక 685 ఇయర్స్ ఉండి ఉంటుంది. ఈ ట్రీని కట్ చేసినప్పుడు ఈ పార్ట్ని ఈ పార్క్ వాళ్ళకి డొనేట్ చేశారట. ఇక్కడ ఇంకొక అవులు ఉంది, దీన్ని బాన్ అవులు అంటారంట. అనుకున్న అక్కడ పైన కూర్చొని ఉండింది అది. మా పాపకి బర్డ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఉన్న యానిమల్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ బర్డ్స్ అనేసరికి
కొత్తగా ఎగ్జైట్ అయిపోయి చూస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏ యానిమల్కి ఫుడ్ సైజ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బాబ్ క్యాట్కి అక్కడ దూరంగా ఉంది కదా, అదే బాబ్ క్యాట్. చిన్న సైజు సింహం ఉన్నట్టుంది, ఇది క్యాట్ అంట. అదిగోండి, అక్కడ దూరంగా ఒక బేర్ వస్తుంది. అండ్ ఓన్లీ 2 బేర్సే ఉన్నాయి, ఇది ఒకటి ఇంకొకటి ఉండింది. ఇంకో బేర్ ఇక్కడ తీరిగ్గా కూర్చుంది, అది ముందుకు వస్తుందేమో అని చూస్తే అది కూడా కదలట్లేదు అక్కడి నుంచి. ఇక్కడ ఇంకొక యానిమల్, దీని పేరు ఆటర్స్ అంట. సో మీకు చూపిస్తాను ఒక నిమిషం, అది అటువైపు వెళ్ళింది. ఇది వచ్చేసి రకూన్, ఓన్లీ 2 ఉన్నాయి. ఇది బ్యాడ్ గర్ అట, కొంతసేపు మా పాపతో ఆడింది.
అంతే అండి ఇవాళ వీడియో. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.